Hi viewers, welcome to Sri Bharati Technologies Accounting and Taxation Training Institute. So I am Bharati. ఈ రోజు వీడియోలో నేను జిఎస్టీలో ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకు అప్లికేషన్ అప్రూవల్ అయ్యిందా లేదా పెండింగ్లో ఉందా, మిస్టేక్స్ ఉంటే ఏ మిస్టేక్ చూపిస్తుంది, స్టేటస్ ఏంటి అని చెక్ చేసుకోవడం ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే మనకి టీఆర్ఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత టీఆర్ఎన్ నెంబర్ యూజ్ చేసుకొని మన బిజినెస్ డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏఆర్ఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఏఆర్ఎన్ నెంబరు టీఆర్ఎన్ నెంబర్ యూజ్ చేసుకొని స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో మనం ఫస్ట్ జిఎస్టీ పోర్టల్కి వెళ్దాము. సో జిఎస్టీ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మీరు న్యూ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే కూడా మెయిన్ డాష్బోర్డ్లో సర్వీసెస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్లో న్యూ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి టీఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది మన మెయిల్ ఐడికి వస్తుంది. మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మెయిల్ ఐడి ఇస్తామో దానికి వస్తుంది, ప్లస్ మన మొబైల్ నెంబర్కి కూడా వస్తుందండి. సో ఈ టీఆర్ఎన్ నెంబరు యూజ్ చేసుకొని మీరు మిగిలిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏఆర్ఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం సర్వీసెస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్కి వెళ్ళి నేను అప్లికేషన్ స్టేటస్ అనేది టీఆర్ఎన్ ద్వారా నేను స్టేటస్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు సర్వీసెస్లో రిజిస్ట్రేషన్లో న్యూ రిజిస్ట్రేషన్ తీసుకున్నాము. న్యూ రిజిస్ట్రేషన్లో సో ఇప్పుడు టెంపరవరి రెఫరెన్స్ నెంబర్ టీఆర్ఎన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ మెయిల్కి వచ్చింటుంది టీఆర్ఎన్ నెంబర్, అది వేయాలి. సో ఆల్రెడీ నాకు మెయిల్కి అయితే వచ్చింది టీఆర్ఎన్ నెంబరు. సో మనం మెయిల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ టీఆర్ఎన్ నెంబర్ మన మెయిల్కి డిస్ప్లే అయి ఉంటుంది ఇలాగా మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత. సో యువర్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ యాడెడ్, మనం ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశామో వాళ్ళ నేము వాళ్ళ మొబైల్ నెంబర్ అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ఈ టీఆర్ఎన్ నెంబరు కాపీ చేసుకుంటున్నా నేను. కాపీ చేసి మనము జిఎస్టీ పోర్టల్లో వేసామంటే మనకి స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుందమ్మా. కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నాను. టీఆర్ఎన్ నెంబర్ వేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్డ్ కోడ్ ఉంటుంది, దాన్ని ఎంట్రీ చేసుకోండి. క్యాప్చర్డ్ కోడ్ ఎంట్రీ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండిమా. చూడండి, యు ఆల్రెడీ హ్యావ్ ఏ జిఎస్టీఎన్ అని వస్తుంది. అంటే మన అప్లికేషన్ సబ్మిట్ చేసేసాము, మనకి వాళ్ళు జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చేసారు, ఇది మన స్టేటస్. ఓకేనా? సో టీఆర్ఎన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇలాగా ఎస్ఎంఎస్ వచ్చింది. సో మీకు సపోజ్ ఏదైనా మీ అప్లికేషన్ స్టేటస్ కూడా వేరేలాగా డిస్ప్లే అవుతుందిమా. సో కాబట్టి ఇప్పుడైతే మనకి జిఎస్టీ నెంబర్ అలొకేట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మన స్టేటస్ అనేది ఏఆర్ఎన్ నెంబర్ ద్వారా ఎలా చెక్ చేయాలో చూద్దాము. సర్వీసెస్కి వెళ్ళి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయండిమా. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏఆర్ఎన్ నెంబర్ వేయాలి. సో ఇది కూడా మన మెయిల్ ఐడికి వచ్చింటుంది ఏఆర్ఎన్ నెంబరు. సో మన మెయిల్లో ఉండేది తీసుకొని మనం ఏఆర్ఎన్ నెంబర్ వేయాల్సి వస్తుందిమా. సో ఇక్కడ మనకి జిఎస్టీ గవర్నమెంట్ నుంచి మెయిల్స్ వచ్చాయి కదా, ఇక్కడ చూడండి. సో యువర్ అప్లికేషన్ న్యూ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసాము సక్సెస్ఫుల్గా. సో మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మన మెయిల్కి ఏఆర్ఎన్ నెంబర్ అనేది పంపిస్తారు. ఈ ఏఆర్ఎన్ నెంబర్ యూజ్ చేసుకొని మన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇలా అప్లికేషన్ దట్ నెంబర్ వేసుకొని సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండిమా, మన ఫామ్ నెంబర్ ఏంటి, ఏఆర్ఎన్ నెంబర్ ఏంటి. సో ఇక్కడ స్టేటస్ అయితే అప్రూవ్డ్ అని వచ్చింది మనకి. సో మన స్టేటస్ అప్రూవల్ అయిపోయిందిమా. చూడండి, పెండింగ్ ఫర్ ప్రాసెసింగ్, సో పెండింగ్ ఫర్ క్లారిఫికేషన్ ఇలా వస్తుంది. సో రిజెక్ట్ అయిందా, అప్రూవ్డ్ అయిందా అని. అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్, రిజెక్షన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈమెయిల్డ్ టు అప్లికెంట్. అంటే మనం పెట్టుకున్న అప్లికేషను అప్రూవల్ అయ్యింది.
సో మనకి జిఎస్టీ నెంబరు డీటెయిల్స్ అన్నీ మనకి యూజర్ జిఎస్టీ పోర్టల్ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డు మన మెయిల్కి వచ్చింది అని స్టేటస్ మా. సో మనకైతే అప్రూవ్డ్ అని వచ్చింది. సపోజ్ రిజెక్ట్ అయింటే రిజెక్ట్ అని వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టేటస్ కూడా ఎందుకు రిజెక్ట్ అయింది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది మా. దీన్ని చూసి మనము సపోజ్ రిజెక్ట్ అయ్యింటే వాట్ ఈస్ ద రీజన్ అని చెక్ చేసుకొని మనం తిరిగి అప్లికేషన్ ఆ మిస్టేక్ ఏముందో అది కరెక్ట్ చేసుకోవడం వల్ల తిరిగి మనకి అప్రూవ్ అవుతుంది. సో నేను ఇప్పుడు న్యూ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను. సో నా స్టేటస్ ఏంటంటే అప్రూవ్ అయింది. సో ఇలా టిఆర్ఎన్ నెంబర్ ద్వారా ఏఆర్ఎన్ నెంబర్ ద్వారా మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో అసైన్డ్ టు సెంటర్ అప్రూవల్ అయ్యింది మా. సబ్మిషన్ డేటు అన్ని డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి చూడండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి మనకి యూజ్ అవుతుంది అనుకుంటాను. సో మీరు ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం వల్ల సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.